ప్రపంచంలో జగనపై విరుచుకుపడి ఈ నిరంకుశత్వ నియంతృత్వ రాజ్యాన్ని కోకట వేళ్లతో పెకలించి కుప్ప కూల్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి విజయం నిన్నటి విజయం. అటువంటి విజయం పట్ల మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి మరి గుర్తించుకోవాల్సింది, ప్రజాస్వామ్యంలో పాలకులనేవాళ్ళు యజమానులు కాదు, పాలకులనేవాళ్ళు సేవకుల మాదిరిగా ఉండాలనేటువంటి విషయాన్ని వాస్తవాన్ని మరిచిపోయి ఏదైతే ఒక హిట్లరు ఒక ముస్సోలిని ఒక ముషారఫ్ మించినటువంటి నిరంకుశత్వ నియంతృత్వ పాలనని ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందించాడో దానితో ఏదైతే పెద్ద ఎత్తున ప్రజాగ్రహం మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెల్లువెత్తితే ఆ యొక్క ప్రజల తీర్పును కూడా అపహాస్యం చేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం అనేది చాలా చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి మరొక్కసారి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనను ఏదైతే ఆయన అరాచకత్వాన్ని గుర్తించినటువంటి ప్రజలు విజ్ఞతతో వాళ్ళు ఓట్లేస్తే మరి ఆ విజ్ఞతనే ఈవేళ ప్రశ్నించేటువంటి విధంగా ఆ ప్రజల విజ్ఞతపైనే నిందలు వేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడనంటే నీతి లేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఈ దేశంలో ఉన్నారనంటే అది జగన్మోహన్ రెడ్డి అని నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలను బట్టే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. నిన్న ఆయన మాట్లాడుతూ అమ్మఒడి అందుకున్నటువంటి తల్లులు, పెన్షన్లు అందుకున్నటువంటి అవ్వాతాతలు, డోక్రా మహిళలు, ఎవరైతే పథకాలు ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా నన్ను మోసం చేశారని ఆయన మాట్లాడడం కానీ, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అయితే ఇంకొక అడుగు ముందుకేసి ఏదైతే ప్రజలే జగన్ని మోసం చేశారని వాళ్ళు ప్రచారం చేయడం కానీ, అంటే ఏదైతే 99